హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. డిఎస్సిలో కొత్త మార్పులు, సిలబస్లో కొత్త మార్పుల ఆధారంగా ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది పెట్టడం జరిగింది. ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మెయిన్గా 20 బిట్లు వస్తాయి. 20 బిట్లు అంటే 20 బిట్లకి హాఫ్ మార్క్ కాబట్టి 10 మార్కులు అన్నమాట. ఈ ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో 5 భాగాలు ఉన్నాయి. అంటే 5 భాగాలు ఏ విధంగా అంటే, ఫస్ట్ది విద్యా వ్యవస్థ చరిత్ర, అంటే విద్యా వ్యవస్థ యొక్క చరిత్రని ఫస్ట్ భాగంగా పెట్టబడింది. అలాగే రెండోది ఉపాధ్యాయ సాధికారత, మూడోది సమకాలీన భారతదేశంలో విద్యారంగ అంశాలు, నాలుగవది హక్కులు చట్టాలు, ఇంకా 5 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 చట్టం గురించి ప్రత్యేకించి అడిగారు. అండ్ అయితే ఈ ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఏ బుక్ కొనుక్కుంటే మంచిది, లేదంటే రిఫరెన్స్లుగా మన ఫస్ట్ ఇయర్ బుక్స్, అకాడమీ టెక్స్ట్ బుక్స్, డిఎడ్, సెకండ్ ఇయర్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదవాలి, అవి కూడా ఏమేమి చదవాలి, ఎలా చదవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అలాగే ఈ ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది 20 బిట్స్ కదండి, ఆ 20 బిట్స్ ఏ విధంగా ఏ మోడల్లో ఉంటుంది, ఆ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ఒక అవగాహన రావడానికి నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. కాబట్టి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓన్లీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనీ అయితే ఏం రాదు, కానీ చిన్న ఎంకరేజ్మెంట్, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను, మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పోస్ట్ చేయగానే దానికి సంబంధించి వీడియో మాత్రమే నేను పెడతాను, నాకు ఇష్టమైన వీడియో అయితే నేను పెట్టను. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.